హాయ్ నేస్తాలు, ఈరోజు నేను మీకు చెప్పే కథ పేరు ఎవరు తెలివిమంతులు. పూర్వం ఒక ఊళ్ళో ఒక పిసినగొట్టు ఉండేవాడు. అతను పిల్లికి కూడా భిక్షం పెట్టేవాడు కాదు. అంచేత అతనంటే ఆ ఊళ్ళో వాళ్ళకి ఎవ్వరికి గిట్టేది కాదు. అలాంటి పిసినగొట్టుకి పక్క ఊళ్ళో ఇంకో పిసినగొట్టు స్నేహితుడు ఉండేవాడు. అతను ఎలాంటివాడో తెలుసా? ఎంగిలి చేతిని నీళ్ళతో కడుక్కుంటే చేతుకున్నదంతా పోతుందని నోటితోనే మొత్తం చప్పరించి శుభ్రం చేసుకునేవాడు. అతని భార్య కూడా అలాంటి రకం మనిషి. ఒకరోజు పిసినగొట్టు పిచ్చయ్య తన సొంత పని మీద పక్క ఊరికి పోవాల్సి వచ్చింది. అక్కడ పని పూర్తి అయినాక భోజనానికి ఎక్కడికి వెళ్ళడమా అని ఆలోచించాడు. పూటకూళ్ళ ఇంటికి వెళ్తే డబ్బు దండగవుతుంది. సరాసరి తన పిసినగొట్టు స్నేహితుడింటికి తిన్నగా వెళ్ళాడు. పిచ్చయ్యను చూడగానే స్నేహితుడి గుండె బిక్కుమన్నది. కాస్త ధైర్యం తెచ్చుకొని, ఏమండి ఎప్పుడొచ్చారు, ఏమిటి విశేషాలు అని పలకరించాడు. మరేం విశేషాలు లేవు, నిన్ను చూడాలని బుద్ధి పుట్టింది, అందుకే వచ్చాను అన్నాడు పిసినగొట్టు పిచ్చయ్య. వచ్చిన పీడా పోయేటట్లు లేదనుకుని, మంచిదే లేండి, భోజనం వేళయింది, దొడ్లోకి వెళ్ళి స్నానం చేసి రండి అని అన్నాడు పిసినగొట్టు స్నేహితుడు. సరేనని పిచ్చయ్య స్నానం కోసం దొడ్లోకి వెళ్ళాడు. ఒక పూట అన్నం ఎలా పెట్టడమా అని స్నేహితుడు ఆలోచనలో పడ్డాడు. అతని భార్య కూడా అతనితో పాటు ఆలోచనలో పడింది. ఏముండోయ్, నాకు ఒక ఆలోచన వచ్చింది, అలా చేశామంటే ఆ పిచ్చయ్య చెప్పకుండా వెళ్ళిపోతాడు, నేను వంటగదిలోకి వెళ్ళి కూర్చుంటాను, మీరు ఒక తాటిపట్ట తీసుకొచ్చి నన్ను కొట్టినట్టు పట్టాను నేలకేసి కొట్టండి, నేను కుయ్యో మొర్రో అని శోకాలు పెడతాను, వాడు మన వ్యవహారం చూసి ఇంటి దారి పడతాడు అని చెప్పింది. భర్త సంతోషంతో, భలే చక్కటి ఉపాయం చెప్పావులే, లేకుంటే వచ్చేపోయే పుల్లయ్యకంతా వండి పెట్టడానికి ఇదేం సత్రం గిత్రం అనుకున్నాడా ఏమిటి అని గొనిగాడు. ఆ తర్వాత అనుకున్న ప్రకారం ఇద్దరూ చేయాలనుకున్నారు. ఆ సంగతంతా స్నానం చేస్తున్న పిచ్చయ్య విన్నాడు. ఓరి దద్దమ్మలు, నేనేమాత్రం మీకన్నా తక్కువ తిన్నానా? మిమ్మల్ని వదిలిపెట్టడానికి ఈరోజు ఎలాగైనా సరే మీ ఇంట్లో ఒక్క పూటన్నా తినకుండా వెళ్ళను. దీంట్లో నా సామర్థ్యమో మీ సామర్థ్యమో బయటపడాలి అని అనుకుని స్నానం ముగిసిన తర్వాత నేరుగా ఇంట్లోకి వెళ్ళి భోజనం కోసం కూర్చున్నాడు. పిసినగొట్టు పిచ్చయ్య ఇంట్లోకి రావడమే తడవుగా వంటింట్లో ఉన్న స్నేహితుడు తాటిపట్ట నేలకేసి టపీ టపీమని కొడుతూ, ఇప్పటికైనా నా మాట వింటావా చెప్పు, నా స్నేహితుడికి అన్నం వడ్డించమంటే కాదంటావా చెప్పు, లేకపోతే నీ ప్రాణం తీస్తాను చూడు అని అరుస్తూ భార్యని కొట్టినట్టు పెద్ద రభస చేశాడు. ఇలా భర్త పట్టాను నేలకేసి కొడుతుంటే భార్య తను నిజంగా కొడుతున్నట్టుగా చేస్తూ, అయ్యో అయ్యో, ఈ అన్యాయం విచారించే వాళ్ళే లేరా, నన్ను చంపుతున్నాడే, నన్ను కాపాడే దిక్కు ఎవరూ లేరా అయ్య బాబోయ్ అని రాగాలు పెట్టడం ప్రారంభించింది. పిచ్చయ్యకి వీళ్ళ నటన తెలుసు కాబట్టి ఈ సమయంలో ఇక్కడ ఉండటం మంచిది కాదని కండువ భుజాన వేసుకుని బయటకు వెళ్ళినట్టు వెళ్ళి చప్పుడు కాకుండా దొడ్లో జొరపడి ఇంటి వెనక దాక్కున్నాడు. ఇంతలో స్నేహితుడు తన భార్యను పిలిచి, చూసావా నా మాత్రం ఎంత పని చేసిందో, ఈ పిసిన వెధవ మన గోల సహించలేక వెళ్ళిపోయాడు, ఇదంతా నా తెలివితేటలు, లేకుంటే వాడు వదిలేవాడు కాదు అని సంతోషం పట్టలేక నవ్వాడు. దీంట్లో మీరు చేసిందేముంది, మీరు కొట్టిన ఉత్తుతి దెబ్బలకి తగినట్లు నేను రాగాలు తీయకుంటే మీ తెలివితేటలు బట్టబయలు అయిపోయేవి, మీరు కొట్టినట్టు కొట్టారు, నేను ఏడ్చినట్టు ఏడ్చాను, నా గోలకి భయపడి ఆ పిసినగొట్టు పిచ్చయ్య కాలకి బుద్ధి చెప్పాడు, అంచేత మీకన్నా నేనే తెలివిగలదాన్ని అని వెటకారంగా నవ్వింది ఆవిడ. వీళ్ళ వాదన అంతా గోడచాటు నుంచి విన్నాడు పిచ్చయ్య. చల్లగా ఇంట్లోకి వచ్చి, మీలో మీరే తెలివిగల వాళ్ళు అనుకుంటే ఎలా, నువ్వు నీ భార్యని కొట్టినట్టు కొట్టావు, ఆవిడ ఏడ్చినట్టు ఏడ్చింది, నేను వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ వచ్చేశాను, కాబట్టి ఇప్పుడు మీకంటే నేనే తెలివిగలవాణ్ణి అని అంటూ గబగబా వంటగదిలోకి వెళ్ళి కుండలో అన్నం చట్టిలో కూర తన ఇష్టమొచ్చినంత వడ్డించుకు తినేసి వాళ్ళకేమీ చెప్పకుండా బేవుమని త్రేపుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక ఆనాటి నుంచి ఆ భార్యాభర్తలిద్దరూ అతిథి వచ్చాడంటే అసలు తలుపే తీసేవారు కాదు. ఇది నేస్తాలి వాళ్ళది కదా. మళ్ళీ ఇంకొక కథతో రేపు కలుసుకుందాం. మీ జాబిల్లీ.